हेलो पीपल अंदर की नमस्कार अलगे अट्ल दी वीडियो इंत लेट चुनाव मंडी मरगन पड़पत इनो संप्रदायों इधटी ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నెల రోజుల ముందు నుంచే ఆటలాడడం పాటలు పాడడం ఇలాంటివన్నీ చేసేవారు మేము కూడా కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఆటలు పాటలు మాటలు దేవుడే ఎరిగితే చుట్టుపక్కలతో మాట్లాడే సమయం కూడా ఉండట్లేదు ఇంత బిజీ షెడ్యూల్లో ఎలాంటి సాంప్రదాయాలు ఎక్కడ మరుగున పడిపోతాయో అని చెప్పేసి గుర్తు కోసం ఈ వీడియో చేసుకుంటున్నాం వీడియోలో ఏదైనా పొరపాటు నుంచే మన్నించండి తప్పులు ఏదైనా చేస్తే కింద కమెంట్ చేయండి ఒకవేళ నాలాంటి వాళ్ళు అయితే కనుక ఈ సాంప్రదాయాలని స్టోర్ చేసి పెట్టుకోండి రేపొద్దున మన పిల్లలకైనా మనం నేర్పడానికి ఉంటుంది చిన్న ముక్కలో అట్ల తద్ద ఏంటి అంటే చెప్పేస్తాను అలాగే ఈ వీడియో చేస్తున్నందుకు మాకు సపోర్ట్ చేసి తెలియని ఎన్నో విషయాలు చెప్పిన అమ్మమ్మకి నాన్నమ్మకి చాలా థ్యాంక్స్ అమ్మమ్మ మాట చెద్దన్నమాట ఎప్పటికీ మంచి చేస్తుంది కన్నె పిల్లలు మంచి భర్త రావాలని ముత్తైదువులు వాళ్ళ భర్తలు పిల్లలు చక్కగా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చేసే పూజ ఆ గౌరీదేవి కూడా శివుడిని వివాహం చేసుకోవడానికి ఏదైనా వ్రతం ఉంటే చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ చేసిన వ్రతం ఇదేనంట ఇది నేను చెప్తుంది కాదు మా అమ్మమ్మ నాకు చెప్పిన స్టోరీని సింపుల్గా మీకు చెప్పాను అంతే అట్ల తద్ది రోజున మేమేం చేసామో చెప్తాను పొద్దున్నే 4 గంటలకు నిద్ర లేచి మొత్తం రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇది ఎలాగ పప్పు బూరి స్వీటు గోంగూర పచ్చడి కలగలుపు కూర ఒకటి సాంబారు ఇవన్నీ పెట్టుకొని చక్కగా భోజనం అయితే చేసేసాం అది కూడా తెల్లవారక ముందే తర్వాత ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది అది మన తోరణాలకు కావాల్సిన ఆకులు మనం తెచ్చుకొని తోరణాలు కట్టుకోవడం దాని తర్వాత గౌరీదేవికి మనకేం చెప్పేసి 11 రొట్టెలు చొప్పున 2 సువాయనాలు ఏర్పాటు చేసుకున్నాము అలా 5 ముత్తైదువులు 5 వాయనాలు చెప్పున గౌరీదేవికి మనకే ఏర్పాటు చేసుకున్నాం ఈ 2 వాయనాలు కాకుండా ప్రత్యేకించి గౌరీదేవికి ఇంకొక వాయనం ఉండాలి దాని తర్వాత ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుని మొదటిసారి తద్ద చేసుకుంటున్నారో వాళ్ళు పాటించాల్సినవి అన్నమాట ఇవి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక పసుపు ముద్ద గడప మీద పెట్టి దానికి బొట్టు పెట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తాంబూలం అట్టుపళ్ళు వక్క వాటిని తాంబూలంగా ఇస్తాం ఒకవేళ ఆ గుమ్మం దగ్గర ఎవరు లేరనుకోండి ఆ గుమ్మం బయటే ఆవిడే లక్ష్మీదేవి అని చెప్పేసి చక్కగా గుమ్మానికే కుంకుమ పెట్టేసి వచ్చేస్తాం ఇలా మనకు తెలిసిన వాళ్ళకి ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తాంబూలాలు ఇచ్చొచ్చాం అలాగే వాళ్ళందరినీ పూజ అయిపోయిన తర్వాత తాంబూలం తీసుకోవడానికి ఇంటికి రమ్మని ఆహ్వానించాము ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనం ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి సాంప్రదాయాలు మన చుట్టుపక్కల ఉండి మనల్ని కలపడానికి చక్కగా స్నేహితులను చేయడానికి ఒక దారిలా ఉంటుందని అనిపిస్తుంది నాకు వాళ్ళతో అంతకు ముందు ఎప్పుడూ పరిచయం లేదు కానీ ఈ వ్రతం వల్ల వాళ్ళు చాలా మంచిగా మాట్లాడడం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడం పూజ ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ తెలుసుకోవడం నేర్చుకున్నాను రేపు ఇదే వీడియోని మన పిల్లలు చూసినా కూడా ఓహో ఇలా చేసుకోవాలనిపించినా చాలు ఈ వీడియో యూజ్ అయినట్టే కదా అని చెప్పడం మర్చిపోయాను ఊరికొక పడికట్టు ఉంటుంది అని అంటారు కదా ఇది వెస్ట్ సైడ్ అన్నమాట వెస్ట్ గోదావరి సైడ్ మేము చేసే పడికట్టు మేము చేసే పద్ధతులు సో అందరికీ ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అని నేను చెప్పను ఒకవేళ మీ పూజా విధానం కనుక డిఫరెంట్గా ఉంటే దయచేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాము వీళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసిన తర్వాత గౌరీదేవి పూజ మొదలు పెట్టాము నిజంగా మాకు అంతకుముందు ఎలా చేయాలి ఏంటి అనేది ఏమీ తెలియదు ఇప్పుడు ఇంతమంది ఉండడం వలన వాళ్ళ సలహాలు ఇవ్వడం అవి మేము పాటిస్తూ నిర్విఘ్నంగా పూజను పూర్తి చేసాము మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మాట ఒక్కసారైనా వినాలి అస్తమాట్లు మనం పోట్లాడుతూ ఉంటాం వాళ్ళని చెప్పేది చేదస్తామని కానీ ఇలాంటివి విన్నప్పుడు ఎన్ని మిస్ అయ్యామో అనిపిస్తూ ఉంటుంది పూజ అయిన తర్వాత మేమైతే ఇలా చేస్తామో మీకు క్లియర్గా చెప్తాను నేను ఇక్కడ 11 వాయనాలు ఉంటాయి మేము మంచం మీద పెట్టి దాని మీద కొత్త తొప్పుడేసి దాని మీద 11 వాయనాలు పెడతాము గుమ్మడాకు మీద అట్టుపళ్ళు హస్తం 10 అట్టుపళ్ళు మాత్రమే పెడతాము అలాగే ఒక అట్టు పసుపు ముద్ద ముద్దపప్పు ముద్ద తాంబూలము తోరణము ఇవన్నీ కలిపి 11 ముత్తైదువులకి ఇస్తాము అది కూడా మాకు పావుకోళ్ళు ఉంటాయి వాటిని వాడి మాత్రమే ఇవ్వాలి అది కూడా ఎలా అంటే మీరు వీడియోలో చూసినట్టు ఎడంకాల పావుకోళ్ళ మీద పెట్టి కుడుకాల మంచం మీద పెట్టి తన వాయనం తనే తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట అలాగే వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నమ్మ వాయనమని అందుకునే వాళ్ళు అందుకుంటున్నమ్మ వాయనమని 3 సార్లు చెప్తారు అందుకున్న వాళ్ళు ఎవరిదమ్మా ఈ వాయనమని అడిగితే గౌరీ మాతని ఇచ్చిన వాళ్ళు చెప్తారు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కాకపోతే నాలాంటి తెలియని వాళ్ళ కోసం ఈ చిన్న క్లిప్ అనుకోండి మెడలోకి ఒక బొందిస్తారో అది కూడా వేసుకోవాలి 3 రోజుల వరకు తీయడానికి లేదు
తోరణం కూడా దారం పోగులు 11 పోగులు వేసి కడతారన్నమాట. ఈ వాయనాలు ఇచ్చిన తర్వాత వాయనంలోని తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. చక్కగా అందరం సరదాగా కాసేపు మాట్లాడుకో. ఇక ఇక్కడి నుంచి అందరం కలిసికట్టుగా కాలువ దగ్గరికి వెళ్ళి కాలువలో దీపాలు వదిలి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి ఆహారం తినిపించి వద్దామని బయలుదేరాం. కాలువ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేసింది, చీకటి పడిపోయింది. వీడియో తీయడానికి లేక ఇదిగో ఫైనల్గా ఇలా తీసాను. అక్కడ మట్టితో గౌరమం చేసి గౌరమ్మ పూజ చేసి మొత్తం అందరూ కూడా గంగలో మళ్ళీ ఆ గౌరీమాతను కలుపుతారనమాట. ఇది పూర్తయిన తర్వాత గోమాత దగ్గరికి వెళ్ళి గోమాత దర్శనం కూడా చేసుకుంటాం. ఫైనల్గా ఇంటికి వచ్చి చుక్కను చూసి చుక్క కూడా పూజ చేసి అల్పాహారం తీసుకున్నాం. అది కూడా పొద్దున్న గౌరీమాతకి మనకేమని పక్కన పెట్టుకుని వాయనాలు 22 అట్లు ఎవరికి ఇవ్వకుండా మనమే తినాలి. మన ఫ్యామిలీలో ఎవరికైనా షేర్ చేయొచ్చు. సో అదండి, మేమైతే అట్లా తద్దలా చేసుకున్నాం. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి.